ఊహించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం హలో చెప్పండి సార్ ప్రజాగళానికి విచ్చేసినటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ అదేవిధంగా సునీతమ్మ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ నలమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు అందరికి కూడా పేరు పేరున నాయక నమస్కారాలు ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో దురాగతాలు దుర్మార్గాలు చేసి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ రోజు విభజన అయిన తదనంతరం మన నాయకుడు ఆధ్వర్యంలో దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనమైపోయింది. అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాల వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకోనటువంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా. ఈ కరువు జిల్లాకి ఒక ముఖ్యంగా హందిరినీవా కెనాల్ని పూర్తి చేయడం అయితేనేమి అదేవిధంగా గొల్లపల్లి మారాలైతేనేమి చెర్లోపల్లి అయితేనేమి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో 14 సీట్లుగాను 12 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన అనంతపురం జిల్లా ప్రజానీకారిది. అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ వలసలు అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక సంకల్పంతో కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం తద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భూముల ధరలు కూడా పెరగడం 50,000 ఉద్యోగాలు వచ్చాయంటే మా నాయకుడు చలవారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 19లో ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా అనుబంధ పరిశ్రమలు వచ్చేవి తద్వారా యువతకి ఉపాధి వచ్చేది ఉద్యోగాలు వచ్చేది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతాంగం చూడండి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు డ్రిప్ ఇచ్చాం స్ప్రింక్లర్లు ఇచ్చాం
అదే విధంగా రైతాంగానికి గుంటకలు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజు ఏమి ఇచ్చారని అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తర్వాత పునర్నిర్మాణం జరగాలంటే, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉందా లేదా? కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అయితేనే మనందరం బాగుపడతాం. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సినటువంటి, గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, చిరంజీవి జనసేన పవన్ మాట్లాడతారు. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు.